ఎంత ఘోరం అండి ఇది ఇక దీంతో పాటుగా మరొక అంశం మూసి దోపిడీని బయట పెట్టినందుకే కేటీఆర్ పై రేవంత్ సర్కార్ కుట్రలు ఫ్యామిలీ పార్టీని రేవు పార్టీగా చిత్రీకరించారు అక్కడ ఏమీ దొరకలేదని అధికారులు చెప్పారు అయినా కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి బండి కేంద్ర సహాయ మంత్రి కాదు రేవంత్ రెడ్డి సహాయ మంత్రి సీఎంపై హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే ఇది చాలా క్లారిటీగా కూడా క్లియర్గా కూడా ఇక్కడ కనబడుతున్న ఎపిసోడ్ అండి ఏంటి అంటే తెలంగాణ ప్రాంత విద్యలందరూ కూడా ఆలోచించాలి మూసీ దోపిడీని బయట పెట్టినందుకే కేటీఆర్ పై రేవంతు సర్కారు కుట్రలు మీరందరికీ తెలుసు కదా ఇది మూసీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు దేనికైతే కేవలం గత ప్రభుత్వం పదహారు వేల కోట్ల రూపాయలే పెట్టింది మరి ఈరోజు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నది లక్ష కుటుంబాలను ఎందుకు రోడ్డు మీద పడేస్తున్నది అనే ప్రశ్నకు సంబంధించి ఈరోజు అది వచ్చింది కాబట్టి అది పూర్తిగా కూడా కేటీఆర్ బయటపెట్టింది కాబట్టి చదువుకున్న పిల్లగాడు విదేశాలలో పనిచేసిండు కంపెనీలలో పనిచేసిండు విదేశాలలో జరిగే ప్రతి విషయమైనకు అవగాహన ఉన్నది కాబట్టి కేటీఆర్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో దాన్ని బట్టబయలు చేసినందుకు ఇలా తన కుటుంబాన్ని కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ పాపమ్మ అధికారులు వాళ్ళని అనంలో కాంగ్రెస్ కార్యకర్తలనంలో కే రేవంత్ రెడ్డి అభిమానులనంలో నాకు అర్థమవుతలేదు ఒక వ్యక్తి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అక్కడ లోపల ఉన్న వీడియో మొత్తం కూడా పంచనామా పూర్తయి ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు కానీ పై అధికారుల అనుమతి తీసుకొని వీడియోలు రిలీజ్ చేయాలి ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం ఇది మా రేవంత్ రెడ్డి ఆలోచన పిచ్చోడు చేతిలో రాయైపోయింది భవి బ్రదర్ నేను చెప్తున్నా రేవంత్ నీకు తెలిసి పరిపాలన చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకు అర్థమవుతలేదు బ్రదర్ నువ్వు చేసే ఈ పిచ్చిన ఆలోచన పిచ్చిన పనుల వల్ల నీ ప్రభుత్వం నేను చెప్తున్నా కదా ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఒక్క సీటు నేను గెలిపిస్తాడు తెలంగాణ ప్రాంత బిడ్డలు కాంగ్రెస్ పార్టీ పాతరబడిపోతుంది మళ్ళొక ఇరవై సంవత్సరాల కాంగ్రెస్ ముఖం కూడా చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలు మళ్ళీ రాదిగా అది రాసిపెట్టుకో ఈ రోజు కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇక మా బండి సంజయ్ ఆయన కేంద్ర మంత్రి సహాయ మంత్రి కాదు నిజంగా రేవంత్ రెడ్డి సాయం ఏది టిల్లు గిల్లు బొల్లు అరే విపక్షంపై ఆయన అధికారంలో లేడు నువ్వు కేంద్ర సహాయ మంత్రివి బండి జీ ఏమైంది నీ కథ ఏంది రేవంత్ రెడ్డి ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేయమనేది పేపర్ లీకేజ్ కానీ ఇతరత్ర కేసులు ఉన్నాయి కదా అదేంది ఆయన పేరు అప్పుడున్న సిపి వరంగల్ సిపి మీద పూర్తి స్థాయిలో ఇంత ఫైలు అని చెప్పి ఇప్పుడు కేంద్ర మంత్రి గారు మరి చర్యలు పూర్తి స్థాయిలో కూడా ఏమన్నా అంచే కేటీఆర్ మీద ఈ రేవంత్ రెడ్డి అన్న ప్రజల కోసం పనిచేస్తాడా అంటే అది లేని పరిస్థితి కనబడతాను ఎవరి కోసం పనిచేస్తాడు ఈయనే సార్ మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ ఎవరు ఇంత ఘోరంగా పనిచేయడం అనేది చాలా బాధాకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం కేటీఆర్ అయినా నేనైనా రేవంత్ రెడ్డి అయినా వాళ్ళ కుటుంబాలను చాలా జాగ్రత్తగా చూస్తాం వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మను మాతల్లితో సమానంగా చూస్తాం అక్కడ వాళ్ళ భార్యో పిల్లలు ఉంటే అక్కలో చెల్లెలుగా చూస్తాం అది మా యొక్క స్వభావం మా వ్యక్తిత్వం వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఆడబిడ్డను నా ఇంటి ఆడబిడ్డగా చూసే వ్యక్తిత్వం మాది అది ఏ పార్టీ అయినా కావచ్చు వ్యక్తిగతంగా కుటుంబాల జోలికి వెళ్ళొద్దు ప్రభుత్వం ఇప్పటికే బురదల కాదు సెప్టిక్ ట్యాంక్లో దునికి వెళ్ళి మీరు ఇక హుస్సేన్ సాగర్లు ఈత కొడతా అంటే నేనేం చేస్తా ఆ హుస్సేన్ సాగర్ మురుకుల మొత్తం తిరుగురు ఇక అరే కేటీఆర్ అనే వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుడు వాళ్ళ కుటుంబానికి సంబంధించి కరెక్ట్ కాదు ఇది మీరు రాజకీయాలు రాజకీయంగా చేయండి గలమ దాటి రాజకీయం రావద్దు ఇంతకంటే దారుణంగా చేస్తా అంటే ఇక నేనేం చేయలేను ఇలాంటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంత బిడ్డలే పాతర పెడతారు మనకి ఎవ్వరు పెట్టాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా కదా నేను చెప్తున్నా కదా ఇగజోడు రి ఏంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దు సెక్రటరియట్లోని టీజీఎస్పి కానిస్టేబులకు సర్కార్ వార్నింగ్ మీపై నిఘా ఉంది లైకులు కొట్టద్దు కామెంట్లు చేయొద్దు బాజాప్తిగా లైకులు కొట్టండి బాజాప్తిగా కామెంట్లు పెట్టండి ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కున్నది ఒకరు యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పచ్చు వాడెవడు అనడానికి హూ ఇస్ దిస్ వేస్ట్ ఫెలోస్ తెలంగాణలో ఇలాంటి ఉంటారు ఇగ చూడు మీపై నిగా ఉంది లైకులు కొట్టద్దు కామెంట్లు చేయొద్దు వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఇంటికే టీజీపీఎస్ కానిస్టేబుల్ నిరసన నేపథ్యంలో తాజా ఆదేశాలు అంచు కూడా చెప్తున్న పరిస్థితి నాకు దీని మీద ఇంకొక అనుమానం కూడా ఉంది ఈ కానిస్టేబుల్ల మీద ఇంకొక అనుమానం కూడా మొదలైంది ఇంకా నాకు రాలే పూర్తిగా సమాచారం వచ్చిన తర్వాత నేను చెప్తా అప్పటిదాకా దాన్ని హోల్లో పెడతా కానీ భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటే బద్దలు బాషింగాలు అయితే ఇది నేను చెప్పిన మాట కదా హరీష్ రావు గారు కేటీఆర్ గారు మీ గతంలో ఉన్న బీజేపీ పార్టీ గండి బండి సంజయ్ చాలామంది చెప్పింది విపక్షంలో ఈ డైలాగ్ నేను వాడింది కాదు ఇది వాళ్ళ నోటు నుండి వచ్చింది వాళ్ళ మాటే మీకు చెప్తున్నా సోషల్ మీడియాలో మీకు ఏ అన్యాయం జరిగినా పోస్ట్ పెట్టండి మీకు ఎక్కడ అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ ఏ తప్పు చేసినా ఏ అధికారి తప్పు చేసినా బాజాప్తిగా పెట్టండి తప్పేం లేదు ఏంది తెలంగాణ ఉన్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులదా రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత ఇష్యూవా కాదు కదా నాలుగు కోట్ల మంది జీవితాలను పరిపాలించడానికి మన జీతగాన్ని పెట్టుకున్నాం ఆ జీతగాలు గింత మనల్నే మొత్తం కంట్రోల్ చేస్తా అంటే మనం ఎందుకు ఊకుంటాం అంటే లైకులు కొట్టద్దా షేర్లు కొట్టద్దా ఇగో ఈయన ఇక్కడ బాధ మా కష్టం పగోళ్లకు కూడా రావద్దు కానిస్టేబుల్ భార్యల కన్నీళ్లు సర్కార్ భయంతో మాస్కులు పెట్టుకునే నిరసన తమ కన్నీళ్లు తూడ్చడా తూడ్చాలని వినతి కానిస్టేబుల్ ధర్నా పిలుపుతో భారీ బందోబస్తు సచివాలయం చుట్టుముట్టిన పోలీసులు వందలాది మంది పోలీసుల మోహరింపు